రేపటి నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం, ముఖ్యంగా పంచారామ క్షేత్రమైన సోమేశ్వరాలయం, భీమవరం పట్టణం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ముఖ్యంగా ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ విశిష్టత ముఖ్యంగా అందరికీ తెలుసున్న విషయమే. మరి పౌర్ణమికి ఆయన శ్వేతవర్ణంలోను, అలాగే అమావాస్యకు వచ్చేసరికి మామూలు గాను ఉండడం, ఈ యొక్క మార్పుని భక్తులందరూ కూడా విశిష్టంగా చెప్పుకోవడం మనందరికీ తెలిసిన విషయం. అటువంటి విశిష్టమైన ప్రత్యేకతలు కలిగిన సోమేశ్వర పంచారామ క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మందిగా మరి బస్సుల్లో తరలిరావడం, ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చేసిన ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడానికి ఈ రోజున దేవస్థానం యువ గారితో పాటుగా మరి సిఏ గారు, అలాగే ఎంఆర్ గారు, అలాగే కమిషనర్ గారు అందరం కూడా సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం విషయంలో స్థానికంగా ఉన్న పెద్దలు కానీ, అలాగే పోలీసు వారు కానీ ఇద్దరు కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నట్టు, అలాగే శానిటేషన్కి సంబంధించి పూర్తిగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి, ఎప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండి అంటువ్యాధులు అయ్యి కలగకుండా, ఎందుకంటే వేలాది మంది వస్తారు, దానికి సంబంధించి శానిటేషన్కి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ వారిని ఏర్పాట్లను పరిశీలించడానికి మేము అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా భక్తులు, వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా యువ గారు చాలా కొత్తగా నూతనంగా ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే దేవాలయంలోకి ప్రవేశించాలనుకుని దర్శనం చేసుకునేవారు వాళ్ళందరికీ, అలాగే ఏదైతే కొంతమంది భక్తులు అభిషేకాలు ఇటువంటివి చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి, ఇదివరకు గతంలో అయితే కనుక చాలా ఇబ్బందిగా ఉండేది, దీన్ని బైపాస్ వంతులాగా కట్టి కింద ఆ భక్తులకి ఎటువంటి ప్రదక్షిణ చేసుకుని భక్తులకి ఇబ్బంది లేకుండా, అలాగే దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు అట్టు రాకుండా కొత్తగా ఈవో గారు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈవో గారిని అభినందిస్తున్నా, అలాగే రేపు జరగబోయే నెల రోజుల కార్యక్రమానికి కూడా సంబంధిత అధికారులు సిఏ గారు కానీ, మరి కమిషనర్ గారు కానీ, ఎంఆర్ గారు కానీ, ఈవో కానీ, స్థానికులు పెద్దలందరూ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో మనకి ఏదైతే ఇక్కడ కొన్ని వివాదాలు రావడం జరిగిందో అటువంటి వివాదాలు రాకుండా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేయడానికి ఇవాళ గుడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంలో కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ